ప్రపంచంలోని తెలుగు వారందరికీ నమస్కారం. రూపా కీట్ స్మైలింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు హ్యాపీ పేరెంటింగ్ సెగ్మెంట్లో భాగంగా, అలాగే క్రితం ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్లు, మనం పిల్లల్ని సమ్మర్లో చాలా బిజీగా దగ్గరుండి కూర్చోపెట్టుకొని చాలా హ్యాపీగా ఇన్వాల్వ్ చేయించే కొన్ని యాక్టివిటీస్ని మనం ఖచ్చితంగా చేయగలమని చెప్పాను కదా. సో అలానే ఈ విషయానికి సంబంధించి నేను ఇవాళ ఒక చిన్న యాక్టివిటీని మా బాబుతో ఏం చేయించానో అదే మీకు ఇవాళ ప్రజెంట్ చేస్తున్నాను. మరి చూద్దామా అదేంటో. అవునండి, సెన్స్ గేమ్. పేరే కాదు, నిజంగానే పిల్లలకి చిన్న చిన్న సెన్స్తో మొదలుపెట్టి వాళ్ళకి డబ్బుల్ని కౌంట్ చేయడం నేర్పిస్తే చాలా బాగుంటుంది. ఇక ఈ యాక్టివిటీకి కావాల్సిందల్లా మన ఇంట్లో పోగు చేసి పెట్టుకుని ఉంటాం కదా సెన్స్ అన్నిటినీ, ఆ డబ్బా, అలాగే పేపర్, పెన్సిల్. ఇక్కడ పేపర్ బదులు నేను సమ్ కాపీ బుక్ని యూజ్ చేస్తున్నా అండి. అదైతే చక్కగా కాయిన్ని పక్కన ప్లేస్ చేసి వాళ్ళ నెంబర్ రాసేటప్పుడు చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళకి ఒక ఫన్ యాక్టివిటీకి ఇంకొంచెం ఎక్స్టెన్షన్లా ఉంటుంది. సో ఇప్పుడేం చేయబోతున్నాం అంటే, ఇలా కాయిన్స్ అన్నింటినీ మనం ఒక డబ్బాలో వేసి ఉంచుతాం కదా, ఆ డబ్బాని బాబుకి ఇచ్చాను. సో దాంతోపాటు మా బాబు ఏం చేస్తున్నాడంటే, ఎడిషన్ చేయడానికి వీలుగా ముందుగా సరదాగా ఫన్గా ఫీల్ అవ్వడానికి కళ్ళు మూసుకొని ఒక కాయిన్ తీయమని చెప్తున్నాను. అందులోంచి ఏ కాయిన్ వస్తే ఆ కాయిన్ని పక్కన ప్లేస్ చేసుకుని, అలాగే ఆ కాయిన్ మీద ఉన్న నెంబర్ని అక్కడ రాయమన్నాను. తర్వాత ప్లస్ సింబల్ వేసుకుంటూ తను ఎన్ని రాయగలిగితే ఆ పేపర్ మీద ఎన్ని సరిపోతే అన్ని వేసుకుంటూ వెళ్ళమన్నాను. సో అలా ప్లేస్ చేస్తూ ఆ నెంబర్ని రాస్తూ ఉన్నాడు. కౌంటింగ్ అయితే ప్రస్తుతం చేయట్లేదండి. అండ్ ఇప్పుడు బాబు యూజ్ చేస్తున్నది కేవలం ఫింగర్ మ్యాక్స్. తను ఫింగర్ మ్యాక్స్ అబాకస్ క్లాసెస్కి వెళ్ళడం వల్ల నేర్చుకోవడం జరిగింది. సో ఆ పద్ధతిలో ఇది ట్రై చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు మనం చేస్తున్న ఈ యాక్టివిటీలో ఇది లెవెల్ 1 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేవలం తను ఆ నెంబర్స్ని ప్లేస్ చేస్తూ రాయడం వల్ల అదొక సరదా. అండ్ ఇప్పుడు లెవెల్ 2 కింద ఏం చేస్తాడంటే ఫార్వర్డ్ కౌంటింగ్, అంటే పైనుంచి కిందకి నెంబర్స్ని కౌంట్ చేస్తాడు. అది కూడా ఫింగర్ మ్యాక్స్ యూజ్ చేస్తే చేస్తున్నాడు. ఫైనలీ బాబు లెవెల్ 3 కింద ఇందులో చేయబోయేది రివర్స్ కౌంటింగ్. ఆ రివర్స్ కౌంటింగ్ కూడా కాయిన్స్ని హ్యాండిల్ చేస్తూ చేస్తాడు కాబట్టి చాలా ఫన్ అండ్ సరదాగా ఉంటుంది. అది మా బాబు మాటల్లోనే మీరు వినొచ్చు లాస్ట్లో. అండ్ దీనికోసం చేస్తుందల్లా ప్రతి కాయిన్ని కింద నుంచి కౌంట్ చేసుకుంటూ ఆ కాయిన్ని తిరిగి అదే హుండీలో, అదే ఆ చిన్న డబ్బాలో హుండీలో వేస్తున్నట్టు సరదాగా వేసుకుంటూ వెళ్తాడు. అండ్ చాలా బాగుంటుంది. అండ్ బాబు కూడా ఎంజాయ్ చేశాడు, అది మీరు చూడొచ్చు. Plus 1 cent, plus 2 cent, plus 10, minus 8. Very good. ఏసీ అది? Plus 10. Plus 10. ఏసీ ఏసీ ముందు. Plus 10. Plus 20. Answer is 60. Yeah! సో చూసారు కదా బాబు ఎంత చక్కగా ఎంజాయ్ చేశాడో. ఇలా రివర్స్ కౌంటింగ్ కూడా పెట్టడం వల్ల బాబు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా చక్కగా పెరుగుతూ వచ్చాయండి. అండ్ ఈ గేమ్ని ఇక్కడతో ఆపకుండా మేమిద్దరం మా ఇద్దరి మధ్య ఒక కాంపిటీషన్ పెట్టుకుని స్టాప్ వాచ్ ఆన్ చేసుకుని ఎవరు ఈ 3 లెవెల్స్ని ఫస్ట్ క్లియర్ చేస్తారో టెస్ట్ చేసుకున్నాం. చాలా సరదాగా ఉండింది, బాగుంది. సో మీరు కూడా మీ పిల్లల చేత ఏ దేశంలో ఉన్నా అక్కడున్న కరెన్సీ బట్టి చిన్న చిన్న సెన్స్తో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా అనిపించిందో మాకు షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.